Greater La Greenery Takuga on the Naru Mayor Bonthu Mohan, Mood of Vidta Haritha Haram La Bhaganga, Pratiokur, Mokulu Natal Naru, Nasaramla Viparitamina Pollution Pedig in the Naru, Greater La Pratioka Adhikari, Haritha Haramida Prajalako Avagahana Kalpinchalantuna, Mayor Toti, Raju face to face. Taranki, GHMC is the Mothundi, Rundu Vitalaga, Purkinatina Chetlu, other than the Muda Vita, even the Planges to Chetlan Natale, Greater Hyderabad, even Haritha, Greater Hyderabad, gave them the Titis Dali, and I Purka the Carlo, Anderto, Samisha Samashal Zerperu Mare, Inila Pananud Paramanganuna, Haritha, Muda Vita, Karikramanki, Mayor, Buntraman, Ilanti, we have Rachana to Mundical Tuner and the Tilson, Sarge Ponsor, Muda Vitaranki, Elanti Planges to Mundical. హైదరాబాద్ మహానగరంలో మరి ఉన్న ప్లేసును సద్వినియోగపరుచుకొని ఇప్పటికే మరి పెద్ద ఎత్తున నాటడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా కోటి మొక్కలు తప్పకుండా మరి హైదరాబాద్ మహానగరంలో ఒక గ్రీన్ కార్పెట్ ను లాగా తయారు చేయాలంటే ఒక పక్క ప్రణాళికతో ముందుకు పోవాలన్న ఉద్దేశంతో మరి ఈ సంవత్సరం కోటి మొక్కలు ఎక్కడెక్కడ పెట్టగలతాం అనేది ప్లాన్ చేసుకొని ముందుకు పోతున్నాం అంటే మేము పలు సందర్భాల్లో మరి కార్పొరేటర్లు డిప్యూటీ కమిషనర్లు ప్రజాప్రతినిధులు అందరిని కూడా అవేర్నెస్ చేసి ఏదో చెట్టు పెట్టడం గొప్ప కాదు ఎవరు పెట్టి ఎన్ని చెట్లు బతికించారు అనేది ఇలా గొప్పతనం మరి దాన్ని ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్క పీఎస్కొని ఆ పెట్టిన మొక్కల్ని తప్పకుండా ఆడిటుంది పోయిన సంవత్సరం గతం మరి మూడు నాలుగు సంవత్సరాల కింద చూస్తే పెట్టిన చెట్లు ఏదో ఆ ఎండిపోయిన పర్లేదు చచ్చిపోయిన పర్లేదు దాన్ని చూసేది ఎవరు చెప్పేది ఎవరు అనే రకంగా మరి అలా ఒక బాధ్యత లేకుండా కూడా కొంత ఉండేది దానికి ఒక బరువు బాధ్యత లేకుండా మరి ఈ సంవత్సరం మరి అధికారులు కమిషనర్ గారు కానీ జోనల్ కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ కానీ మరి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరినీ కూడా అలర్ట్ చేసి మరి వాళ్ళ జిహెచ్ఎంసీలో ఉన్న మరి ఇలా ఫారెస్ట్ అండ్ గార్డెన్ వింగ్ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పెట్టిన చెట్లను దాదాపు మరి బతికించే ప్రయత్నం చేయాలి ఒక 40% బతుకుతున్న మరి ఇలా ఇలా వృక్షమిత్ర అవార్డు ఇచ్చేది మరి ఇలా హైదరాబాద్ మహానగరంలో మరి చదువుకున్న వాళ్ళు మరి అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకు సామాజిక బాధ్యతలాగా మరి చెప్పాల్సిన అవసరం ఉంది ఏ చెట్టు ఎవరికి ఒప్పజెప్పాలనే ఒక పక్కా ప్రణాళికతోటి వాటిని ఆడిట్ కూడా చేయడం జరిగింది వాటిని ఎక్కడికక్కడికి నమోదు కూడా ఎక్కడ ఏ చెట్టు పెట్టినాం ఎన్ని చెట్లు పెట్టినాం అనే నమోదు చేసిన మరి సందర్భం కూడా ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని ఇన్స్పెక్షన్ చేసుకుంటూ మరి ఎవరు ఎక్కడ అడిగినా కూడా మరి తేలికగా నాలుక మీద చెప్పే విధంగా మరి అలా వాటిని సంరక్షించడం జరిగింది దాంట్లో మరి వాళ్ళ వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి ఈ సంవత్సరం కూడా మరి ఓపెన్ ప్లేసులు ఎక్కువ లేకున్నప్పటికీ కూడా ఇలా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఫార్మా కంపెనీలు కానీ కెమికల్ కంపెనీలు కానీ ఇలా ఇండివిజువల్గా పెట్టే ఇళ్ళలో కానీ ఎక్కడ ఏ చెట్లు ఇవ్వాలి ఎక్కడ మరి గత సంవత్సరం మరి ఇలా మొక్కలు ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు కూడా ఇలా నక్షత్రాల చెట్లు కావాలి మా రాసుల చెట్లు కావాలి మా పెన్షనల్ ప్లాంట్లు కావాలి పండ్ల చెట్లు కావాలి ఇలా రకరకాల చెట్ల రిక్వైర్మెంట్ కూడా అడగడం జరిగింది దాన్ని ఇలా దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం కూడా డిస్ట్రిబ్యూషన్ అంతా మరి పకడ్బందీగా మరి పోయిన సంవత్సరం ఒకటేసారి మెగా ఈవెంట్ లాగా చేయడం జరిగింది 25 లక్షల మొక్కలు పెట్టాలన్నా దాదాపు 30 లక్షల చెట్లు పైన పెట్టడం జరిగింది గౌరవ మరి మంత్రి గారు కేటీఆర్ గారు కూడా అన్ని డిపార్ట్మెంట్లను హైదరాబాద్ మహానగరంలో ఉన్న ఇలా ప్రతి డిపార్ట్మెంట్ని ఇలా ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున పెట్టండి పబ్లిక్ని అవేర్నెస్ కల్పించడానికి ఈసారి ఎక్కువ మొక్కలు పెంచిన సిటిజన్లకు ఎవరికన్నా బహుమతులు కానీ సన్మానం కానీ ఏమన్నా చేసే అవకాశం ఉన్నాయి డెఫినెట్గా పోయిన సంవత్సరం కొంత మరి కొన్ని రకాలుగా చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా మరి చెప్పే పాయింట్ తప్పకుండా అధికారులతో చర్చించి చేసే ప్రయత్నం చేస్తాం మొత్తానికి మూడో విత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అటు జిహెచ్ఎంసీ మేయర్ కావచ్చు ఇతర అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నారు ఈసారి ప్రతి చెట్టుకు జియో ట్యాంక్ చేయడంతో పాటు ఎక్కడా కూడా మొక్కలు పబ్లిక్ కావాల్సిన మొక్కలు అందుబాటులో ఉంచుతామని మనకు జిహెచ్ఎంసీ మేయర్ బొంతురామన్ చెప్తున్నారు వీడియో లక్పత్తో రాజు వి6 న్యూస్ హైదరాబాద్